हेलो एवरीवन, वेलकम एंड वेलकम बैक टू केक विथ लव सूर्यापेट। ईरोजु वीडियो लो फस्ट मनम होम बेकरी स्टार्ट चेद्दाम अनुकुंटां कदा। अयिते अलांटि वाळ्ळ कोसम स्टार्टिंग लो ए फ्रिज बेस्ट, असल पेद्द फ्रिज एप्पुडु कोनुक्कोवाली, इवन्नी चेप्तानु। ఫస్ట్ మనం స్టార్టింగ్ హోమ్ బేకరీ పెట్టంగానే పెద్ద ఫ్రిడ్జ్ కొనాల్సిన అవసరం లేదు, మన నార్మల్ ఫ్రిడ్జే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆర్డర్స్ ఎక్కువ వచ్చినాయి అనుకోండి, కింద వెజిటేబుల్స్ పెట్టే సెక్షన్ ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ ఖాళీ చేసుకోవాలి. ఖాళీ చేసుకొని ఆ వెజిటేబుల్ ర్యాక్ని కూడా రిమూవ్ చేస్తే అక్కడ ఒక 2 కేక్స్ పడతాయి అన్నమాట. అండ్ మిగిలిన పై ర్యాక్స్లలో కూడా 2 కేక్స్ కేజీవి పెట్టుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవచ్చు. అండ్ మనకి పోను ఇంకా చాలా ఆర్డర్స్ వస్తుంటాయి. అండ్ మనకి ఊరికే అంటే కంటిన్యూస్గా కేక్ ఆర్డర్స్ రాకుండా అప్పుడప్పుడు వచ్చేటట్టు అయితే మనం ఫ్రిడ్జ్లో మన డైలీ పర్పస్ పెట్టుకునేవి ఆ ఒక్కరోజుకి రిమూవ్ చేసుకొని వెజిటేబుల్స్ అలాంటివి రిమూవ్ చేసుకొని కేక్స్ పెట్టవచ్చు. కానీ మనకి ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయి అంటే 1 బై డే ఆల్టర్నేట్ డేస్ ఇట్లా వస్తూనే ఉన్నాయి, ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయి, 3-4 అలా వస్తున్నాయి. ఎసెన్షియల్స్ పెట్టుకోవడానికి కూడా కష్టం అవుతుంది ఇంట్లోవి అనుకున్నప్పుడు మీరు పెద్ద రీఫ్రిజిరేటర్కి వెళ్ళాలి. అండ్ ఇంకొంతమంది ఏంటంటే మనకి ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ ఇలాంటివి కొన్ని సిటీస్లలో ఎక్కువ దొరకవు, ఊర్లలో అంటే డిస్టిక్స్లలో దొరకవు. మెయిన్గా హైదరాబాద్ ఇలాంటివి అయితే చాలా ఈజీగా దొరుకుతాయి, మనకు అవసరమైనప్పుడు 1-2 తెచ్చుకోవచ్చు. కానీ ఈ టౌన్స్లలో ఏంటంటే సింగిల్ ఇవ్వరు, ఇన్ని కొనుక్కోవాలి అంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే డీప్ ఫ్రిడ్జర్ అనేది మామూలు ఫ్రిడ్జ్ది సరిపోదు. సో అలాంటి వాళ్ళు వచ్చేసి పెద్ద ఫ్రిడ్జ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఒకవేళ పెద్ద ఫ్రిడ్జ్ కొనాలంటే మనం ఇంట్లో పర్పస్కి అండ్ కేక్స్కి సరిపోవాలి అంటే సైడ్ బై సైడ్ డోర్ ఫ్రిడ్జులు ఉంటాయి, అవి కొనుక్కోవచ్చు. ఒకవేళ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంటే ఫస్ట్ నుంచే స్టార్టింగ్ నుంచే ఇంట్లో ఉంటే అందులో కొంచెం విప్పింగ్ క్రీమ్స్ ఎక్కువ పడతాయి, మెయింటైన్ చేసుకోవచ్చు. బట్ సింగిల్ డోర్ నుంచి ఇక పెద్దది కొందాం అనుకుంటున్నాం అంటే అప్పుడు సైడ్ బై సైడ్ డోర్ ఫ్రిడ్జ్ కొనుక్కోవడం బెస్ట్ అన్నమాట. అందులో ఒక సెక్షన్ మొత్తము డీప్ ఫ్రిజర్ టైప్కే వస్తాయి కాబట్టి ఎన్ని విప్పింగ్ క్రీమ్స్ అన్నా కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే విప్పింగ్ క్రీమ్ అనేది మనకి బయట స్టోర్ చేయలేము, అది ఈజీగా ఇరిగిపోద్ది అనమాట. అందుకని అర్థమైంది అనుకుంటా ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దట్ ముందు వచ్చే వీడియో నోటిఫికేషన్స్ మిస్ అవ్వరు.